Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-96666. కానీ రథయాత్రగా పట్టించుకోలేదని ప్రజల్ని రెచ్చగొట్టి మీ కార్యకర్తలు రెచ్చగొట్టి మీరేదో పబ్బం గడుపుకొని మీ పార్టీకి వేటి పెంచుకునే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. ప్రజలు దీన్ని అంతా గమనిస్తారని చెప్పేసి సందర్భం తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ విఘ్నులు, విజ్ఞానవంతులు, తెలివిపరులు. మీ యొక్క కళ్ళబొల్లి మాటలు, మీ కుట్ర కుతంత్రాల్ని ఎప్పటికప్పుడు పసిగడతారు. చంద్రబాబు నాయుడు ఒకటే గుర్తుపెట్టుకో, మీరు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, మినిస్టర్ని నోటుకొచ్చేట్టు మాట్లాడుతున్నారు. నోటుకొచ్చేటట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఇతని సందర్భం తెలియజేసుకుంటున్నాం. నిన్న వాడు పట్టాభి, పంది పట్టాభి పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్కి 50 రూపాయలు లెక్కన తీసుకుంటూ నోటుకొచ్చేట్టు భారతమ్మని ఎందుకు విచారించారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు విచారం చేయాలని చెప్పేసి వాడు మాట్లాడుతున్నాడు. ఒరే, నీవు పగిలేసి కానీ మాదిరి కూర్చొని దుండపోతలో బలిసి పంది మాదిరి నువ్వు గుంకారాలు చేసుకుంటూ నోటికొచ్చి మాట్లాడుతున్నావు. బాలకృష్ణములు ఇంట్లో గన్ను పేలినప్పుడు బెల్లంకొండ సురేష యొక్క చేతిలోకి బుల్లెట్ దిగినప్పుడు ఆ రోజు బాలకృష్ణ భార్యని విచారం చేశారా? దాని గురించి మీరు అడిగారా? మరి ఈరోజు ఏ అభం శుభం తెలియనిబట్టి మా భారతమ్మని ఈ కేసుల్లోకి, దీనిలోకి మీరు ఎందుకు లేవరు? ఇవన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారు. దళితుల యొక్క జోలికి వస్తే దళితులు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని లేకుండా తరిమి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితులు కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల మీద కానీ అవాకులు చవాకులు పేలితే మీ నాలుగు తీసిరేస్తాం. ఇంకో విషయం మీకు చెప్తా ఉన్నాం, దళితులంటే చర్మ మొలిసి డప్పు కుట్టి వాయించేవాళ్ళం, చర్మ మొలిసి చెప్పులు కుట్టించేవాళ్ళం. గుర్తుపెట్టుకోండి, మీరు అవాకులు చవాకులు పెళ్తే మీ చర్మ మొలిసి డప్పు కట్టి మీ వాయిస్తామనే విషయం ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దళితులని ఇష్టం వచ్చినట్టు ఏది నోటుకొస్తే అది మాట్లాడుతూ అవమానపరుస్తున్నారు. భారత రాజ్యాంగంలో వాక్ స్వాతంత్రం ఉంది, కానీ నోటుకొచ్చేట్టు మాట్లాడమని, కించపరుస్తూ మాట్లాడమని, అవమానం చేస్తూ, హేళన చేస్తూ దళితులని మాట్లాడకూడదనే విషయం వీళ్ళకి అర్థం కాకుంది. నిన్న లోకేష్ ఆధోనిలో మాట్లాడుతూ ఏమీ కరే దళితులు, ఏం మూడు సేరే దళితులు అని చెప్పేసి లోకేష్ మాట్లాడాడు. సింగనమల కాన్స్టిట్యూన్సీలో ఒక దళితురాలు వంటి కన్వీనర్ ఒక తండ్రిని కాలుతో తన్నిచ్చి కులం పేరుతో దూషించి ఆ పార్టీ యొక్క నాయకులు, కార్యకర్తలు దళితులను అవమానపరచడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎర్రగొండపాలెంలో గౌరవ మంత్రి గారి యొక్క అనుచరులపైన, మంత్రులపైన రాళ్ళదాడి చేసి చంద్రబాబు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాళ్ళదాడి చేశారని చెప్పేసి వాళ్ళే దాడి చేయించుకుని దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన